వైఎస్ వివేక్ హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పై అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్ళాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది. ఎల్లుండి అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. అరెస్ట్ చేయకుండా సిబిఐని ఇప్పుడు ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అవినాష్ రెడ్డికి షాక్ తగిలినట్లయింది. ఇక మరోవైపు విచారణ సందర్భంగా సిబిఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాష్ తరపు లాయర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించడంతో ఇప్పుడు సిబిఐ అధికారులు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాది హాజరు కాకపోవడం గమనార్హం. మరి సుప్రీం ఆదేశాలతో సిబిఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారన్నది ఉత్కంఠంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోనిలో నేతాజీ. ఇటిక వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అందులో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. మొత్తం 25వ తారీఖునే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరపడంతో పాటు అదే రోజు తీర్పునివ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టుని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 25వ తారీఖున ఏం జరగబోతుందా అన్నది వేచి చూడాలి. అలానే తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందా అన్నది కూడా చూడాలి. నిన్నంతా కూడా కర్నూలులో హైడ్రామా చోటు చేసుకుందనే చెప్పాలి. నిన్న సిబిఐ అధికారుల బృందం ఉదయమే అటు కర్నూలుకి వెళ్ళింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు అక్కడికి వెళ్తే అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు అలానే వైసీపీ శ్రేణులంతా కూడా భారీగా విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎస్పీని కూడా సిబిఐ అధికారులు కలిసి తమకు కావలసినంత అక్కడ భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పినప్పటికీ కూడా కర్నూలు ఎస్పీ చేతులెత్తేసిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఈ రోజు ఇటు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 25వ తారీఖున తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగనుంది. అదే రోజు తీర్పును అయితే వెలువరించబోతుంది. అలానే ఇప్పుడు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏదైతే ఇటు అవినాష్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ఉందో దాంట్లో కూడా జోక్యం చేసుకోము, సిబిఐకి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సిబిఐ అధికారులు అటు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, నిన్నంతా కూడా అక్కడికి సిబిఐ 2 బృందాలుగా వెళ్ళినప్పటికీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో ఒక బృందం అయితే నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చింది, ఇంకో బృందం అక్కడే రెస్ట్ హౌస్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి తదుపరి సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది చూడాలి. మరోవైపు ఇవాళ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో అటు సిబిఐ తరపు న్యాయవాది కూడా విచారణకైతే అటెండ్ కాలేదు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే అరెస్ట్ నుంచి కాపాడడానికి ఎలాంటి అవకాశం కూడా అటు సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు మాత్రం తదుపరి ఏ విధంగా వ్యవహరిస్తారా అన్నది మాత్రం చూడాలి. అరెస్ట్ చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. థాంక్యూ.